मणिपूर शांति भद्रता पुनरुद्धिंचालनि क्रैस्तवुलु निरसन तेलियजेशारु। देशंलो मतोन्मादं नशिंचालनि विशाख नगरंलोनी जीवीएमसी गांधी विग्रहं नुंचि अंबेडकर् विग्रहं वरकु निरसन प्रदर्शन निर्वहिंचारु। राष्ट्रीय क्रैस्तव परिषत् आध्वर्यंलो ई निरसन कार्यक्रमं जरिगिंदि। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపూర్‌లో జరిగిన ఘటనకు ప్రధానమంత్రి బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు। అదే విధంగా మణిపూర్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని కోరారు। ఈశ్వర్ డానియల్ राष्ट्रीय క్రైస్తవ పరిషత్ ఇక్కడున్న వాళ్ళంతా క్రైస్తవులలో అనేకమైన డినామినేషన్ సంబంధించిన వారు టోటల్ గా క్రైస్తవుల సమైక్యత సమితి మరియు राष्ट्रीय క్రైస్తవ పరిషత్ ఈ రోజు శాంతియుతంగా జీవనం చేసే మేమిలాగా రోడ్డు మీదకి వచ్చి ఎందుకు వచ్చామంటే గత 3 నెలలుగా మణిపూర్ లో కుగీస్ మీద నాగాస్ మీద జరుగుతున్న దాడిని మేము చూసాం। అక్కడ 3 నెలలుగా స్త్రీలను వివస్త్రత చేసి మరి క్రైస్తవ మరి ప్రాపర్టీస్ ని ధ్వంసం చేసి చర్చిలను ధ్వంసం చేసి ప్రజల మరి శాంతి లేకుండా మిజోరం వెళ్లిపోయేటట్టు చేశారు। కొండ మీద ఎవరు లేరండి, చాలా మంది వెళ్తున్నారు గాని ఎవరు లేరు। ఎక్కడెక్కడో అడవుల్లో ఎక్కడో దాగుని ఉన్నారు, కొన్ని స్వచ్ఛంద సంస్థలు వెళ్లి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు। దీనికి కారణం ఎవరు, పబ్లిక్ గా వీడియోలు తీసి గన్ తోటి ఒక స్త్రీని కాల్చినప్పుడు గన్లు ఎవరు ఇచ్చారండి వాళ్ళకి, పీపుల్స్ వార్ ఇచ్చారా, ప్రభుత్వం ఇచ్చిందా, అశాంగి శక్తులు ఇచ్చారా, ఎవరు ఇచ్చారు, ఎవరిని అడగాలి మేము। ఈనాడు ఈ రోజు మణిపూర్ మీద కొంతమంది విజ్ఞులు అంటున్నారు బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని వాళ్ళ ఆలోచన అన్నమాట। బీజేపీ అంటే దాని నిర్వచనం కూడా చెప్పారు, బి అంటే బాబు అంట, జే అంటే జగన్మోహన్ రెడ్డి అంట, పి అంటే పవన్ కళ్యాణ్ అంట, ఇలా చాలామంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఒక్క ముఖ్యమంత్రి అయినా ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటు కేసీఆర్ గారు ఎవరైనా నోరు విప్పారండి। అక్కడ అన్యాయంగా అక్కడ హిందువులే ఉండొచ్చు, క్రైస్తవులే ఉండొచ్చు, మైనారిటీస్ ఏ ఉండొచ్చు, బీసీ వర్గాలు ఉండొచ్చు, యూదులు కూడా ఉన్నారంట, అలాంటి వాళ్ళ మీద దాడి చేశారు। క్రైస్తవులు ఎక్కువ పెరుగుతున్నారని చెప్పి కొంత వివక్షతోటి ఈనాడు అన్యాయంగా అసాంఘిక శక్తులు మతోన్మాదులు రాజమేలారు, వాళ్ళని వెంటనే ఉరితీయాలి, రేప్ చేసిన వాళ్ళకి మర్మాంగ ఖండన చేయాలి। ఇది క్రైస్తవుల